శుభోదయం. 108 సూర్య నమస్కార ఛాలెంజ్ అనేది మన బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. అట్ ద సేమ్ టైం మన మైండ్ స్టేబుల్ గా ఉండడం కోసం మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సూర్య నమస్కార ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలో ఉన్న షట్ చక్రాలు యాక్టివేట్ అవుతాయి. లాంగ్ రన్ ప్రాక్టీస్ లో మనకు తెలియకుండానే మన శరీరంలో జరిగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా చాలా తొందరగా క్యూర్ అయిపోతాయి. అది చాలా మందికి తెలుసు. మన స్టూడెంట్స్ కి సూర్య నమస్కార ప్రాక్టీస్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి అన్నది. సూర్య నమస్కారము ఆసనము మరియు ప్రాణాయామం యొక్క రెండింటి కాంబినేషన్. ఆసన ఉంటుంది, ప్రాణాయామ జరుగుతూ ఉంటుంది, దీర్ఘంగా శ్వాస జరుగుతూ ఉంటాయి. ఆసనాలు హోల్డింగ్ ఉన్నప్పుడు కుంభకం జరుగుతూ ఉంటుంది, ఎగ్జలేషన్ కూడా చాలా దీర్ఘంగా జరుగుతూ ఉంటుంది. 108 సూర్య నమస్కారాల సూర్యోపాసన అన్నది అది ఒక యజ్ఞంతో సమానం. 108 సార్లు మనం సూర్య భగవానుని ఆరాధన చేసినట్లే. సూర్యుడు అంటే మన శరీరంలో ప్రాణశక్తి, శక్తి, కాస్మిక్ ఎనర్జీకి గుర్తు. శరీరంలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ని కంప్లీట్ గా బాడీ మొత్తం హెడ్ నుంచి టో వరకు కంప్లీట్ గా బాడీ మొత్తం చక్కగా స్ప్రెడ్ చేయడం కోసం, యాక్టివేట్ చేయడం కోసం, నిద్రాన స్థితిలో ఎప్పుడు తమోగుణంలో నిద్రపోతూ ఉన్న శక్తిని మేల్కొల్పడం అని అంటారు. అంత మంచి మనకు ప్రయోజనాలు ఇచ్చే సూర్య నమస్కారాన్ని ఇప్పుడు చక్కగా ప్రాక్టీస్ చేస్తాము. ఇక్కడ ప్రాక్టీస్ చేసే ముందుగా నేను చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఫ్రెషర్స్ 108 సూర్య నమస్కారాలు చేయాలా అంటే లేదు, ఒకటి చేసి ఒకటి ఆపచ్చు. సీనియర్స్ అన్ని చేస్తారు. 108 సూర్య నమస్కారాలు అంటే అది ఒక ఫెస్టివల్ లాంటిది, పండగ లాంటిది. మాకు అన్ని సూర్య నమస్కారాలు చేసేస్తారు. 15 డేస్ 20 డేస్ దాటిన వాళ్ళు ఒక 40 సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఈజీగానే అనిపిస్తుంది, ఒక 20 చేయగానే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎవరికైనా ఎక్కడైనా నిన్న లేట్ గా తిన్నున్నా లేదు అంటే, ఈవినింగ్ టైం ఉన్న వాళ్ళు కదా లేట్ గా తిన్నున్నా అనీజీగా అనిపించినా మధ్యలో రెస్ట్ తీసేసుకోండి, పర్వాలేదు. 108 చేయాలనుకున్న వాళ్ళు కూడా మధ్యలో ఎక్కడైనా అనీజీగా అనిపిస్తే మధ్యలో ఆపి ఎండింగ్ మొత్తం అయిపోయిన తర్వాత, అప్పటికి బాడీ ఫుల్ ఫ్లెక్సిబుల్ అయిపోయింది, మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకొని చక్కగా ప్రాక్టీస్ చేద్దాం. మధ్యలో వాటర్ కూడా తాగాలి అనుకుంటే కొంచెం కొంచెంగా సిప్ చేయొచ్చు, ఏమి ప్రాబ్లం లేదు. ఓకే, స్టార్ట్ చేద్దాము. సిప్ స్ట్రైక్ బ్యాక్ బోన్ స్ట్రైక్ రిలాక్స్ యువర్ హిప్ బోన్, రిలాక్స్ యువర్ షోల్డర్స్, కీప్ ద పామ్స్ ఇన్ చిన్ ముద్ర, క్లోజ్ యువర్ ఐస్. Observe the breath. Inhale deeply. Exhale completely. Inhale deeply. Exhale completely. Inhale deeply. Chantri Omkaras. Inhale. Gently join the palms in Namaskara Mudra. Touch the heart chakra, the Anahata chakra of the thumbs. Let's offer our salutations to our great yogi guru, Maharshi Patanjali.
योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीना पतञ्जलिम् प्राञ्जलिरानतोऽस्मि. Hands back down the forehead to the motherland. And inhale, gently come up, release the hands and the palms. Keep the palms on your eyes, relax the eyes and facial muscles. And slowly open your eyes and smile. And again, Shubhodayam and Shubha Sayantram. Lifting the session with simple neck movements, lay your hands back, inhale, head up. Exhale, down. Inhale, up. Exhale, down. Inhale, up. Exhale, down. Inhale, center, side to side bending. Bend the neck towards right shoulder, right, center, left, center, right, center, left, center. Then twisting, mellaga twisting in neck, right, center, left, center, right, center, left. Center. Then slowly down the neck, V shape rotation and A shape rotation. Complete rotation. Neck down chain, rotate right, then left, right, then left. Center, A shape rotation, right, left, right, left, right. Left. Slowly center, release the hands, just relax, observe the breath, deep breathings and breakouts. Now, stretch your hands forward, let's start the breathing practices. Breathe in, stretch your right hand, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. 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 Two hands, breathe in, then back. Breathe out, push your chest back, head down. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Slowly down the hands, just relax. Now, let's start. Elbow stretch. Touch your elbows. Stretch your right hand, center, left. Upper body same, adhe position lo untundi. Just hands maatrame, shoulders maatrame stretch chestam. Right, left, right, left, right, left, right. Left, right, 1, 2, 3, 4, 5. Left, 1, 2, 3, 4, 5. Slowly center, then front and back. Breathing up, breathe out down. Breathing up, breathe out down. Up, down, repeat. Up, down. Up, down. Up, down. Up, down, up,
Down, release, just relax. Shoulders rotation, keep the palms on the shoulders. Then rotate the shoulders clockwise. Breathing up, breathe out, down. Come on, up, down, up, down, up, down. Reverse. Up, down, up, down, up, down. Just relax, deep breathing and breathe out. So the breath, feel the relaxation. Now, slowly grow up and chest to standing position. Standing warm up stretches with the start slashes. Come on. Let's go for grow up. Come on, come on. Senior side, we are not touch. Lower collar chakra, all of them. Come on. Well, I could sit down. Come on, come on. Deep breathing and breathe out. Exchange is coming. Yes, rotation starts at 1, 2, 3, 4. Reverse. 4, 3, 2, 1. Reverse. 1, 2, 3, 4. Reverse. 4, 3, 2, and 1. Keep rotation. 1, 2, 3, 4. Reverse. 4, 3, 2, and 1. Hands moving stretches. Right leg is right, left, right, left, right, left, right, left. Come on. Right, left. Slowly center, just relax. Yes. Let's start. Forward and back bending, then we move to the Surya Namaskaras. Palms are comfortable gap undali. Shoulder width of the gap undali. Inhale chest back bending, exhale chesi forward bend. Inhale back, exhale down. Inhale, exhale, inhale, exhale, repeat. Breathe in up, breathe out up, repeat, repeat. Repeat, repeat, come on. Center. Very good. Let's come on. Surya Namaskaras. Deep breathing and breathe out. East facing chesi. Prayer chesi. Tarvata ni comfortable unna side ki. Parvaledu. Keep the palms namaskar mudra. Visualize the rising sun. Udayistunna Surya Bhagavanu ni rendu kannulu ni gurtu techukunna. Adideva Namastubhyam Prasida Mama Bhaskara Divakara Namastubhyam Prabhakara Namaste Satta Seta Padma Dharam Devam Tam Suryam Pranamamyaham. Om Ram Mitraya Namaham Ekam Dve Trini Chattvari Panchana
दश एकादश द्वादश एकम् द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश एकविंशे द्वे द्वे त्रीणि चत्वारि पञ्च षट् द्वे त्रिभोजने सप्त अष्ट नव दश एकादश द्वादश एकम् द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश ॐ ह्रीं रवये नमः एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश एकम् द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश एकम् द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश एकम् द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश వెరీ గుడ్ థర్డ్ సెట్ ప్రెషర్స్ నేను చెప్పినట్టుగా ఒక టాపిక్ ఒకటి చేస్తూ ఉన్నాడు ఎవరు కంగారు పడదు థర్డ్ సెట్ వర్క్షన్ రెడీగా ఉన్నారు ఓం హ్రూం సూర్యాయ నమః చత్వారి పంచ షట సప్త अष्ट नव दश एकादश द्वादश वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन ट्वेल्व ओकटी रेंडु मूडु नाल्गु
ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏకం ద్వే త్రిని చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఒకరు చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరు కంటిన్యూ చేయండి. అలాగే ఇచ్చేద్దాం ఛాన్స్, మళ్ళీ మనం మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు ఎవరైనా సరే. ఓకేనా? డిసిప్లిన్ గా ఉంటుంది, మనకి రిలాక్సింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ మనం చాయిస్ తీసుకోవచ్చు. ఓకేనా? ఎవరైనా సరే, ఇప్పుడు ఇది వీడియో రికార్డ్ అవుతుంది కదా, చెప్పాలి అనుకుంటున్నప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ పెట్టి చెప్పాను. ఫ్రంట్ ఫేసింగ్ పెట్టి చెప్తే టీ షర్ట్ కొంచెం ముందుకెళ్ళడము కిందకు వచ్చేయడము అట్లా ఉంటుంది కాబట్టి సైడ్ వేసుకోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది, ఎవరికి కూడా ప్రాబ్లం ఉండదు. అలా పెట్టుకున్న తర్వాత సూర్య నమస్కారం చెప్పండి ఎవరైనా సరే, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, అందరికి ఛాన్స్ ఇస్తాం. ఓల్డ్ మనం మాట్లాడే సూర్య నమస్కారం 27 సెట్స్, ఎంత మంది ఛాన్స్ తీసుకొని చెప్పొచ్చు. బట్ ఫ్రెండ్ మాత్రం ఇలా ఉన్న వాళ్ళు చెప్పకండి. ఓకే, నెక్స్ట్ అందరుగా చెప్తున్నారు. ఓం హాయ్ భారే నమః. త్రిణి చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఫిఫ్త్ సెట్ రెడీగా ఉంటుంది, చేసేద్దాము. ప్రెషర్స్ మాత్రం ఒక ట్యాప్ ఒక చేయండి. స్పీడ్ కూడా రిలాక్సింగ్ గానే ఉంది, ఇలాంటి సీనియర్స్ కాబట్టి చాలా లిమిట్ స్పీడ్ లో చెప్తారు. మేడం ఆ చెప్పనా చెప్పచ్చా? ఇప్పుడే కదా మా చెప్పారు. ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణి చత్వారి
पञ्चम षटम सप्त अष्ट नव दश एकादश द्वादश एकम् द्वे त्रीणि चत्वारि पञ्च षटम् सप्त अष्ट नव दश एकादश द्वादश एकम् వేరే వాళ్ళు చెప్పేస్తారు ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి అన్యూ చేసుకుంటారు కదా. ఎస్ సిక్స్త్ వన్ మా పేషెంట్ చెప్తుంది ఓం గ్రహ ఉష్ణే నమః చెప్తారు మ్యాట్ నేను చెప్పినట్టు వేసుకోవాలి. ఒక్క నిమిషం చెప్తురా నేను ఒక చిన్న ఇది చెప్పాలి. అందరు మ్యూట్ లోకి వెళ్ళండి. ఎవరైతే చెప్తారో వాళ్ళు మాత్రమే దగ్గరకు వచ్చి అన్మ్యూట్ చేసుకోండి. మన సైడ్ కొంచెం గట్టిగా సౌండ్ వచ్చినా లేదా మన నాటే జరని సౌండ్ వచ్చినా మనం హైలైట్ అవుతున్నాం. పోస్చర్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అవన్నీ వాళ్ళు వాళ్ళు ఆ ఫోకస్ లో ఉంటారు కదా, డిఫోకస్ అయిపోతారు అనమాట చెప్పేవాళ్ళు. ఓకేనా అందరు అర్థమవుతుందా కొత్త వాళ్ళకి? నేను ఇప్పుడు మళ్ళీ అందరిని మ్యూట్ పెడుతున్నాను. కాదలేదు మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకుంటారు. ఒక్క నిమిషం మ్యూట్ పెడుతున్నాను అందరిని. ఇంకా తీయకండి. ఎవరైతే చెప్తారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోవాలి. యోగా అంటే డిసిప్లిన్. మనం ఇంత మాత్రం కూడా ఫాలో అవ్వకపోతే మన యోగా క్లాసులకు వచ్చి కూడా ఏం ప్రయోజనం చెప్పండి? చేయాలంటే చేయాలి, అంతే. నేర్చుకోవాలి, నేర్చుకుందాం. ఇప్పుడు నా సైడ్ కూడా సౌండ్స్ వస్తుంది, నేను అందుకే మ్యూట్లోకి వెళ్తున్నాను ప్రతిసారి. తర్వాత వచ్చి అన్మ్యూట్ చేసుకుంటున్నాను ఎవరిదైనా అంతే. ఎస్ ఓకేనా? రాధదేవా చెప్తారు ఉండరా? సరే రాధదేవా చెప్పిన తర్వాత షావి చెప్పేసి మా ఎవరు ఫేవరెట్ స్టూడెంట్ అనమాట షావి అడిగితే అసలు కాదని లేదు చెప్పాలి ఇంకా అంతే. కానీ ఇంక మళ్ళీ సిక్స్ మెంబర్స్ అయిన దాకా అడగకూడదు, ముందే చెప్తున్నా. ఓకే మేడం. చూడు సరిత కూడా శ్రావ్య అయ్యాక సరితే నువ్వు చెప్పు. శ్రావ్య అయ్యాక చెప్తుంది. ఓకే ఎస్ అందరం చెప్పేస్తాం, తర్వాత రాధదేవి గారు చెప్తారు. ఓం హిరణ్య గర్భాయ నమః. స్టార్ట్ దశ ఏకాదశ ద్వాదశ
లవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఈరోజు ఏంటి అందరూ ఐదైదు చెప్తున్నారు, ఐదైదు చెప్తున్నారు, ఐదు చెప్తుంది కదా శ్రావ్య, పై చెప్పినట్టున్నావు శ్రావ్య. రాధాదేవి ఆమె చెప్పిన తర్వాత కదా నేను చెప్పమనింది, లాగేస్తున్నావు ఏంటి అలాగా? ఫస్ట్ నేను అనుకున్నాను మేడం, ఫస్ట్ రాధాదేవి అండి తర్వాత నీకు అని చెప్పిన, లాగేసుకుందాం ఐదైదు చెప్తున్నారు చూడండి, ఫోరే ఫోర్ ఫోర్ చెప్పండి చాలు. ఓకే నెక్స్ట్ రాధాదేవి గారికి చెప్తారు, రాధాదేవి గారే చెప్తారు మీ తర్వాత చెప్తాను తర్వాత సరిత గుర్తుపెట్టుకోండి. కాంపిటీషన్ అయిపోయింది ఇలా కాంపిటీషన్ ఉండండి ఉండండి రాధాదేవి గారు మాత్రం చెప్పండి. చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్ ఆట్ నౌ దస్ గ్యారత్ బార్. ఎస్ చాలా సింపుల్ గా రిలాక్సింగ్ గా చెప్పారు కదా రాధాదేవి గారు, జూనియర్ ఎన్టీఆర్ తెలుసు కదా, జూనియర్ ఎన్టీఆర్ రాధాదేవి గారు స్టూడెంట్, రాధాదేవి గారు స్టూడెంట్ జూనియర్ ఎన్టీఆర్ సూర్యకుమారి మ్యూట్ పెట్టు, మ్యూట్ పెట్టు ఫస్ట్ ఇమీడియట్ మ్యూట్ పెట్టు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియో రికార్డింగ్ లో ఉంది, మన టీషర్ట్ మనకు నచ్చినట్టున్నాయి అన్నమాట, మనకు నచ్చినట్టున్నాయి, మనం అప్ డౌన్ చేసుకుంటూ అన్మిట్ లో పెట్టుకుని సైలెంట్ లో లేకుండా చేసుకున్నామంటే మీ ఇష్టం, నేనైతే ఇలానే అప్లోడ్ చేస్తాను చెప్పడం అయితే ముందే చెప్తున్నాను. డిసిప్లిన్ ఉండాలి కదా యోగాలో. ఈ వీడియో చాలా మంది చూస్తారు తర్వాత, ఈ వీడియో చూసి ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. నేను చెప్తున్నాను దగ్గరికి వచ్చిన తర్వాత టీషర్ట్ ఒకసారి చూసుకొని అడ్మిట్ చేసుకోండి. తర్వాత ఫోన్ చేసి మేడం నాకు ఇట్లా ఉంది మేడం ఎట్లా మేడం అని అంటే ఇంతసేపు చేసిన మిగతా వాళ్ళందరూ హట్ అయిపోతారు. వాళ్ళు యూట్యూబ్ లో కనిపించాలని చెప్పి చాలా మంది, ఇప్పుడు షాగే ఉందనుకోండి తను కనిపించాలి అని చెప్పి పదే పదే చెప్పడానికి ముందుకు వస్తుంది, చిన్నపిల్లల ఇంట్రెస్ట్ పేషెంట్ చెప్పింది తర్వాత చిత్రులాస్ చెప్తుంది, పిల్లలందరూ ఉన్నారు దయచేసి మీరు కరెక్ట్ గా పెట్టుకోండి. నేనైతే బాధ్యతగా చెప్తున్నాను ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే నెక్స్ట్ సరిత చెప్తుంది, అందరూ అన్నిట్లో ఉండండి, ఎందుకు మీట్లో మీట్లో ఉండండి, ఎందుకు అన్నిట్లో మీరు చెప్పాలి అనుకున్నప్పుడు అప్పుడు చెప్తుండండి, అప్పుడు ఒక పని చేయండి ఇంకా నుంచి డూ అంతే, ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ఇక్కడ నాకు కనిపిస్తుంది హ్యాండ్ రైజ్ చేస్తే అప్పుడు వాళ్ళకు మాత్రమే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు.
లేదంటే ఇక్కడ నుంచి నేనే అడ్మిషన్ మీరు అడ్మిట్ చేసిన ఆప్షన్ లేకుండా పెట్టేస్తాను ఈ రోజు వరకు. షావ్యా ఇప్పుడే నేను హ్యాండ్ రైజ్ చేయమని చెప్పలే, నిన్ను కాదు. సరిగా రెడీగా ఉంది, ఇలా చేస్తున్నా ఒక మాటకే అయిపోతుంది క్లాస్ అంతా. తొందరగా క్లాస్ అవ్వాలంటే ఎవరు మీట్లో నుంచి బయట రాకండి దయచేసి. ఓకే ఎస్ ఏ నైన్త్ వన్ ఓం నమః ఆదిత్యాయ నమః స్టార్ట్. ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ప్రాక్టీస్ చేసాను టెన్త్ అమ్మా, రెడీగా ఉండండి. నెక్స్ట్ ఎవరు ఒకసారి ఆవిడ చెప్తాను, కంటిన్యూస్ గా ఒక 4-5 మెంబర్స్ చెప్పేద్దాము, తర్వాత బ్రేక్ ఇచ్చినట్లు ఉంటుంది. షావి అని లాస్ట్ లో కదా, ఇప్పుడు కాదు 6 మెంబర్స్ అయ్యాక ఓకేనా? నేను చెప్తాగా, నెక్స్ట్ రాఘవేంద్ర గారు చెప్తారంట. ఓకే తర్వాత వినీలా చెప్తుంది, రాఘవేంద్ర గారు వినీలా, తర్వాత వంశీ గారు. గుర్తుపెట్టుకోండి మీ సిగ్నల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. రాఘవేంద్ర గారు అయిన తర్వాత వినీలా, వినీలా అయిన తర్వాత వంశీ గారు, వాళ్ళు మాత్రమే దగ్గరికి రావాలి. తర్వాత ఉమా చెప్తారు, ఇంకెవరైనా అడిగితే క్లాసెస్ బంద్ చెప్తారు. ఓకేనా? ఎవరైనా హ్యాండ్ రేస్ చేస్తున్నారా? పిల్లలు ఉంటే వాళ్ళ చేత కూడా చెప్పించాను. పేష్ని, పేష్ని నువ్వు కూడా లాస్ట్ ఉన్నాను. అజయ్ చెప్తాను మేడం. అజయ్, అజయ్ తర్వాత, అజయ్ తర్వాత పేష్ని చెప్తుంది, పేష్ని తర్వాత ఉమా చెప్తారు. లేదా ఇంకెవరు అడ్మిట్ చేసుకోలేదు, లక్ష్మి గారు చేసి చెప్తారా? అమ్మ చెప్తుందంటే చెప్పని నాన్న చెప్తుంది. ఓకేనా? తర్వాత ఇప్పటి వరకు వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాఘవేంద్ర గారు, తర్వాత మీ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే తర్వాత కౌశికి. ఓకేనా? పేషెంట్ అయిపోయాక కౌశికి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు ఓకే, హ్యాండ్ రైజ్ చేసి పెట్టుకోనండి, అప్పుడు నాకు ఈజీగా కనిపిస్తుంది ఎవరెవరు ఏంటి అని. ఓకే మనం గ్రిడ్ లో లేము. ఓకే లెట్స్ కంపేర్. టెన్త్ అయ్యింది కదా, టెన్త్ వన్ అయిందా, నైన్త్ వన్ అయిందా? సారీ ఏదైంది? నైన్ అయిపోయినాయి మ్యామ్. నైన్ అయింది, నైన్త్ వన్ అయింది, టెన్త్ వన్ మ్యామ్. ఓం హ్రైం అకాయ నమః స్టార్ట్. రాఘవేంద్ర గారు స్టార్ట్ చేయండి. ఏకం ద్వే త్రిణే చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణే చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణే చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణే చత్వారి పంచ షట్
సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. వెరీ గుడ్. ఎస్ మ్యామ్. సారీ 11 మ్యామ్. కమ్ ఆన్ నెక్స్ట్. నేను ఎవరికి చెప్పాను వాళ్ళే రెడీగా ఉన్నారు. ఓం హ్రౌం సవిత్రే నమః. చక్రాణి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది పన్నెండు. ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్ ఆఠ్ నవ్ దస్ గ్యారహ్ బారహ్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్. సూపర్. కమాన్. ఒకటి కూడా ఆపుతుందండి సీనియర్స్. పర్వాలేదు. ప్రెషర్ మా సీనియర్స్ ప్రెషర్స్. ఇలా కంటిన్యూస్ గా ఎవరు చెప్పారో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఓం రహ భాస్కర ద్వే త్రీ చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. వన్ టూ త్రీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు. ఒందు ఎరడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎంటు ఒంబత్తు అత్తు అన్నొందు పన్నెరడు. నేను ఉన్నాను మేడం. ఇంకా అది చూడు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి చెప్పాలి కదా. నువ్వు సైలెంట్ గా ఉన్నావు. నేను ఒక్క ఛాన్సెస్ ఇస్తాను నీకు లాస్ట్ లో ఇస్తాను. ఓకేనా? నీకు 18 సెట్ ఒకటి ఇస్తాను లాస్ట్ సెట్ ఒకటి ఇస్తాను గుర్తుపెట్టుకోండి. అంతవరకు అందులో రాకుండా. యా నెక్స్ట్ ఎవరు రెడీగా ఉండండి. ఇంతకుముందు చెప్పిన పేరు వాళ్ళు. ఓం రామ్ మిత్రాయ నమః. స్టార్ట్ ఫాస్ట్ గా వచ్చేసేయాలి లేదంటే వేరే వాళ్ళు తీసేసుకుంటారు మీ ఇష్టం. ఎవరు ఇంతకుముందు చెప్పింది అజయ ఎవరు రాలేదా? స్వాతి చెప్పేసి. ఏకం ద్వి త్రిణి చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఏకం ద్వి త్రిణి చత్వారి పంచ షట సప్త
అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వి త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వి త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వి త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వి త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. సూపర్, నెక్స్ట్ ఇలా వేసుకొని చెప్పు, ఫ్రంట్ కాకుండా సైడ్ వేసుకొని చెప్పు, పేషెంట్ ఫ్రంట్ ఒకటి. ఓం హ్రూం సూర్యాయ నమః. స్టార్ట్ కొంచెం ఫాస్ట్గా. ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వి త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వి త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వి త్రిణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. సూపర్ పేషని, అమ్మ చెప్తారని చెప్పి అమ్మ దూరం నుండి తీసేస్తున్నారు కదా నంబర్స్ చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, మీకు తెలిసిన నంబర్స్ అలా చెప్పడానికి ట్రై చేయండి. నందు ఉండేవాడు, ఫ్రెంచ్ చెప్పేవాడు. అలా మీకు నచ్చిన నంబర్స్ అన్ని చెప్పడానికి ట్రై చేయండి. వచ్చిన నంబర్స్ లైక్ ఇంతకుముందు కన్నడ చెప్తారు కదా, 1 2, ఇంగ్లీష్, సంస్కృత్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆర్ సంథింగ్, ఏదైనా లాంగ్వేజ్ వస్తే చెప్పండి. బాగుంటుంది సరదా. ఓకే, నెక్స్ట్ ఎవరు మా రండి చెప్పండి. నెక్స్ట్ ఎవరు అని డిసైడ్ చేస్తాను, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే తెలుస్తుంది. మా చెప్తుందంట, మీ మమ్మీ ఛాన్స్ నీ ఛాన్స్ చెప్పేశావు కదా, ఇంకా నీకు 6 times తర్వాత ఇస్తా. ఓకే, ఇట్స్ ఓకే, మేము ఇల్లు చేస్తాం మేడం. యా, నెక్స్ట్ చూడు, పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పాలి అని. సరే, ఫ్రెషర్స్ ఎవరు రాకపోతే అంటే కొత్తగా చెప్పాలనుకున్న వాళ్ళు విజయ్ చెప్పు.
హ్యాండ్ రైజ్ చేయాలి ఎవరైనా సరే. హ్యాండ్ రైజ్ అంటే ఇలా కాదు, ఇక్కడ వచ్చి ఇక్కడ హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది కదా, షావ్యా హ్యాండ్ రైజ్ చేస్తుంది. ఇలా హ్యాండ్ రైజ్ చేస్తే నాకు తెలుస్తుంది ఈజీగా. సూర్యశ్రీ చెప్పాలా, నువ్వు చెప్తావా? సరే రెడీగా సెట్ చేసి అన్మ్యూట్ చేసుకుని రెడీగా పో. ఫస్ట్ సూర్యశ్రీ చెప్తుంది, తర్వాత తనూజ ఉన్నారు, వీళ్ళెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, కాఫీ చెప్పలేదు ఇంకా. ఇట్లా హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చూసి నేనే చెప్తాను. జ్యోతి చెప్తారు, స్వాతి చెప్తుంది, జ్యోతి స్వాతి తర్వాత సూర్యశ్రీ తర్వాత. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, లేదంటే పాత వాళ్ళు రిపీట్ చేసేస్తారు. ఓకే ఎస్ మా సూర్యశ్రీ మంత్రం చెప్తాను, స్టార్ట్ చేసేస్తే ఒక్క నిమిషం మాకు, నేను వస్తున్నా. ఓం హ్రైం భార్గవే నమః. ఒకం ద్వే త్రీణి చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్ ఆట్ నౌ దస్ గ్యారా బారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్. సూపర్. నెక్స్ట్ యా నెక్స్ట్ రెడీగా ఉండండి, పేరు చెప్పేసాను కదా, నేను చేసేసి వచ్చి కూర్చున్నాను. ఓం హ్రౌ కగాయ నమః. స్టార్ట్. ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తీన్ చార్ పాంచ్ ఛే సాత్ ఆట్ నౌ దస్ గ్యారా బారా. ఎస్ నెక్స్ట్ మా 18th ఓం రహ పూష్ణే నమః. స్వాతి. ఏకం ది త్రిణి చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం మాఘం
పుష్యం పాల్గొనం. తర్వాత నేను మీట్లో ఉండమని చెప్పాను, మీట్లో ఉండమని చెప్పానా లేదా? తర్వాత చూస్తా మీట్లో ఉండమని అన్న గీత గారు. నేను పెట్టాను ఇప్పుడు, మీరు కూర్చో, నేను పెట్టాను, మీరు వెళ్ళండి, నేను పెట్టాను, మీట్లో ఉండాలి ఇప్పుడు చూస్తున్నా. ఓకే, మంత్రం అయిన తర్వాత మీరు అన్ని అది హ్యాండ్ రైజ్ చేస్తుంటేనే నాకు తెలుస్తుంది, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళనే చెప్పాను. ఓకే, మాట్లాడిన 1 2 3 4 5 నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా అది వస్తున్నది, అందుకోండి వేరే వాళ్ళు పర్లేదు. షావే చెప్పు చెప్పు, పర్లేదు. నెట్వర్క్ 2 3 4 5 6 7 8 9 10 4 అయిపోయినాయా జ్యోత్స్న? నెట్వర్క్ ఇష్యూ అనుకుందా, సరిగా రాలేదు? యా, నెక్స్ట్ మంత్ 4 అయిపోయిందా? యా యా, అర్థమైంది. మేడం కూర్చుని చెప్పచ్చా? ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట్ సప్త హస్త నవ దశ ఏకాదశ ద్వాదశ. ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట్ సప్త హస్త నవ దశ ఏకాదశ ద్వాదశ. ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట్ సప్త హస్త నవ దశ ఏకాదశ ద్వాదశ. ఏకం ద్వే త్రిణి చత్వారి పంచ షట్ సప్త హస్త నవ దశ ఏకాదశ ద్వాదశ. yes, next సుష్మా, తర్వాత సువర్చల గారు. ఓం భ్రూం ఆదిత్యాయ నమః. సుష్మా కమాన్. ఏకం ద్వే త్రిణి చత్వారి
పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏకం ద్వే త్రిని చత్వారి పంచ షట సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ గుడ్ మార్క్ నెక్స్ట్ సువర్చల్ గారు అన్మ్యూట్ చేసుకోండి రెడీగా ఉండండి ఓం హ్రై అకాయ నమః స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ One, two, three, four, five, six, seven, eight, nine, ten, 11, 12. One, two, three, four, five, six, seven, eight, nine, ten, 11. 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11, 12. Very good. Next, Manikanta చెప్తాడు తర్వాత ఆ కొల్లూరు లక్ష్మి గారు ఉన్నారు కదా ఇంతకు ముందే అడుగుతా ఉంటే చెప్తారు ఆ తర్వాత ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదా మేడం లాస్ట్ ఓకే మేడం వెరీ గుడ్ తర్వాత వంశీ గారు చెప్తారు ఈ ముగ్గురు అయిన తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం ఓకేనా లెట్స్ కమ్ ఆన్ కూర్చొని చేసే వాళ్ళు రిలాక్సింగ్ గా కూర్చొని కూడా చేయొచ్చు ఓకే ఓం హ్రౌం సవిత్రే నమః స్టార్ట్ మనకి స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఎస్ ఇది 24th సెట్ ఇంకా తర్వాత త్రీ సెట్స్ ఏ ఉంటాయి త్రీ మెంబర్స్ కే ఛాన్స్ ఉంటుంది అందులో ఒకటి లాస్ట్ వన్ శ్రావ్య లాస్ట్ వన్ వంశీ గారికి ఒక్కరికే ఛాన్స్ ఓకేనా ఇంకా ఒక్కరికే ఛాన్స్ ఉంది కొల్లూరు లక్ష్మి గారి తర్వాత ఓకే ఓం రహ భాస్కరాయ నమః గట్టిగా 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 ఫైవ్ సిక్స్ సెవెన్
8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 నెక్స్ట్ వంశీ గారు శ్రావ్య అయిపోయిందా? ఈ ముగ్గురు చెప్తే మనకు సూర్య నమస్కారాలు కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? కౌశికి అడ్మిట్ చేసుకో, తర్వాత వంశీ గారు, లాస్ట్ లో శ్రావ్య చెప్తుంది. అందరూ రిలాక్సింగ్ గా ఉండండి. లాస్ట్ 3 సూర్య నమస్కారాలు 3 సెట్స్ అందరూ చేయండి. లాస్ట్ 3 కదా, ఓకే మంత్రం చెప్తాను. యా తర్వాత కౌశికి స్టార్ట్ చేసేస్తుంది. ఓం రామలింగాయ నమః. స్టార్ట్ మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లాస్ట్ బట్ వన్ వంశీగా చెప్తున్నారు. ఓం హ్రీం రవయే నమః. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 ఏకాదశ, ద్వాదశ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సూర్య నారాయణాయ నమః.
కూర్చోకుండా ఫస్ట్ టైం థ్యాంక్ యూ చూసారా ఏజ్ తో సంబంధం లేదు 50+ మన విజయలక్ష్మి గారు చూసారా స్టాండింగ్ చేశారు 6 కూడా వచ్చేసింది 22 సెట్స్ అంటే ఇంటూ 4 88 సూర్య నమస్కారాస్ స్టాండింగ్ లో చేశారట మిగతాటి కూర్చొని చేశారు ఆపలేదు మిగతాటి కూర్చొని చేశారు 30 కూడా ఉండదు వయసు లేదా 20-25 కూడా ఉండదా అన్ని సూర్య నమస్కారాస్ ఎవరు చేస్తారు మన వల్ల యాడ్ అవుతారు అని చెప్పి నమస్తే పెడతారు చూసారా చెయ్యాలి అనే తపన ఉండాలి ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ చూపించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనమాట వాళ్ళని చూసి మనం మోటివేట్ అవ్వాలి కదా ఎస్ అందరు శవాసనాలకు రండి శవాసన అయిన తర్వాత మనం రిలాక్స్ గా అదిసారి క్రియ కూడా ప్రాక్టీస్ చేద్దాం ఈలోగా నేను ఇది క్లోజ్ చేసేస్తాను చూసారు కదా చాలా మంది డౌట్ ఏంటి అంటే రన్ అవుతూ ఉంటుంది కదండి బ్యాచ్ మేము ఇప్పుడు జాయిన్ అయితే మేము ఎలా చేయగలుగుతాం అని డౌట్ వచ్చేస్తాం చాలా మందికి తర్వాత ఇంతింత కష్టపడి శరీరాన్ని అంత టైట్ చేయడం అవసరమా ఏం యోగా చేస్తా ఉంటే బాడీని అలానే ఉంచుకుందా లేకపోతే కొంతమంది టోటల్ 105 చేసా చాలా హ్యాపీగా ఉందా కౌశికి సూపర్ కౌశికి జాయిన్ అయ్యి కరెక్ట్ గా 10 డేస్ కూడా కాలేదు 105 సూర్య నమస్కారాలు చేస్తుందంట వెయిట్ కూడా చూడండి ఎలా ఉంది చాలా మంది అదే నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను నేనేం చేయగలుగుతాను నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటారు కాదు ఈ వీడియో చూడండి ఒకసారి తెలుస్తుంది ఎవరెవరు ఎంత క్యాపబిలిటీ పెంచుకున్నారో ఎంత ఇంట్రెస్ట్ తో ప్రాక్టీస్ చేస్తున్నారో రెగ్యులర్ ప్రాక్టీస్ బాగా హెల్ప్ చేస్తుంది వీళ్ళలాగా మీరు కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియో చూసుకుంటూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ నమస్తే సూపర్ మా 3 సండేస్ నుంచి అంటే సూర్య గాయత్రి చేయగలుగుతుందంట చూడండి